हाई अंडी वेलकम बैक टू मई चैनल मी इंटी अम्मई। सो ई रोज वीडियो वच्चेसी बिग बॉस सीजन 6 एपिसोड नंबर 26 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం। सो ओपन చేయగానే నిన్న గేమ్ ఫినిష్ అయ్యింది కదా, సో ఆ గేమ్ గురించి అందరం మాట్లాడుకుంటారు అన్నమాట। లైక్ ఇతను నాకు టిప్ ఇవ్వలేదు, తన అంత చేసినా కూడా తను టిప్ ఇవ్వలేదు, ఇతను కొంచెమే ఇచ్చాడు, అతను అసలు ఇవ్వలేదు, ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట। సో అట్లా డిస్కషన్ నడుస్తూ ఉంటది। అప్పుడు ఏమవుతుందంటే గీతు కొంచెం ఎమోషనల్ అవుతది అన్నమాట। ఎందుకు అంటే మామూలుగా తను బిగ్ బాస్ లో బిగ్ బాస్ అందరూ బిగ్ బాస్ ఒక ఫ్యామిలీ అని మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ ఫ్యామిలీ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫ్యామిలీ కాదు అని మాట్లాడే గీతు ఆదిత్య గారితో కొంచెం సిస్టర్ రిలేషన్ మెయింటైన్ చేస్తుందన్నమాట, కొంచెం మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుందన్నమాట। సో తను నాకు మనీ ఇవ్వలేదు, తను ఇచ్చే మనీ నాకు ఒక 100 రూపాయస్ అయినా అది మ్యాటర్ కాదు, కానీ ఒక 100 రూపాయస్ అయినా నా చెల్లి గెలవాలి అని చెప్పి నాకు ఇచ్చుంటే బాగుండేది, అది నాకు తృప్తి ఇచ్చేది అని చెప్పేసి అంటే నాకున్న 5000 లో ఆ 100 రూపాయస్ అసలు మ్యాటరే కాదు, కానీ తను నాకు ఇచ్చుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అని అంటాడనమాట। సో అక్కడ ఎనకాల ఏమైంది అని అంటే తను తనకిస్తా సుదీపకి ఇస్తాను అని చెప్పి చెప్పినప్పుడు మొత్తం ఇచ్చేస్తావా అని అంటే లేదు లేదు కొంచెమే ఇస్తాను అంటే ఓకే మేబీ నెక్స్ట్ మిగిలింది నాకు హాఫ్ ఆఫ్ పంచుతాడేమో గేమ్ అయిపోయిన తర్వాత అన్నది తన పర్సెప్షన్ అనమాట। సో ఆదిత్య గారు ఏమనుకుంటారు అని అంటే గీతు ఎలాగో విన్ అవుతుంది, తను గేమ్ ప్లే చేస్తుంది కదా మంచిగా, తనకు అవసరం ఉండదు అని చెప్పి తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట। లాస్ట్లో నాకు కొంచెమైనా ఇస్తావా ఉన్నాయినా ఇస్తావా అసలు అని అన్నప్పుడు నా దగ్గర ఉన్న ఎక్కడున్నాయి అయిపోయినాయి కదా అని చెప్పేసి అంటే ఏంటి మొత్తం సుదీపాకే ఇచ్చేసావా అంటే లేదు 400 సుదీపాకి ఇచ్చాను, నా 100 శ్రీసత్యకి ఇచ్చాను అని అంటే అప్పుడు తను బాగా ఫీల్ అయిందంట। ఎందుకంటే నాకు ఇవ్వలేదు తను, నన్ను నేను అంత ట్రస్ట్ చేసి నేను ప్రతిదీ ప్రతి నా స్ట్రాటజీస్ అన్నీ కూడా తనతోనే చెప్తాను, చాలా క్లోజ్గా ఉంటాను, తను ఒక్కడితోటే మోస్ట్లీ తనతోటే ఉంటాను, లైక్ బ్రదర్ ట్రీట్ చేస్తాను, అలాంటి పర్సన్, తను కూడా నన్ను బాగా చూసుకుంటాడు, అలాంటి పర్సన్ నాకు తన చెల్లెలికి ఒక వందిద్దామని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది అనమాట। సో అదే అవుతుంది, అంత నాకు వచ్చిన అమౌంట్లో అది పెద్ద మ్యాటరే కాదు, తను ఇచ్చే నాకు 100 కానీ ఇవ్వలేదు అసలు ఆలోచన రాలేదు కదా అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి తను కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట। అలాగే ఇదే డిస్కషన్ మళ్ళీ ఫైమాతో కూడా నడుస్తుంది బెడ్రూమ్లో, అప్పుడు ఇంకా తను కూడా ఫైమాకి కూడా అలాగే జరుగుతుంది అనమాట, వేరే వాళ్ళు కూడా ఇవ్వలేదన్నమాట। సో ఆదిత్య గారు ఇవ్వలేదు, ఇంకా రాజు వాళ్ళు కూడా క్లోజ్ ఫ్రెండ్సే ఇవ్వలేదన్నమాట ఫైమాకి కూడా। సో ఇద్దరు కలిసి ఆ డిస్కషన్లో కొంచెం ఏడుస్తారనమాట, సో అక్కడ అయిపోతుంది। మళ్ళీ ఇదే డిస్కషన్ తర్వాత లాస్ట్కి ఆదిత్య గారితో కూడా అవుతుంది అనమాట, ఏంటి ఇట్లా ఇట్లా అనుకున్నా అంటే అప్పుడు తను రీజన్ చెప్తాడనమాట, నువ్వు ఎలాగో గేమ్ ప్లే చేస్తావు కదా, నీకు అవసరం ఉండదు అని చెప్పేసి నేను నీకు ఇవ్వలేదు అన్నమాట అప్పుడు వస్తుందన్నమాట। సో ఆ డిస్కషన్లో క్లారిటీ లాస్ట్లో వస్తుంది, అది అక్కడైతే అయిపోతుంది అనమాట। తర్వాత గేమ్లో కొంచెం సూర్య కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా కొంచెం ఇట్లా ఉంటాడనమాట డిస్టర్బ్డ్గా, సో అప్పుడు ఏమైంది అని చెప్పేసి ఆరోహి అడిగినప్పుడు గేమ్లో బాగా నిల్చున్నాను కదా అందుకని కొంచెం ఫ్రస్ట్రేషన్ కొంచెం ఇది అది అని చెప్పేసి అని మాట్లాడుతుంటే నేనే వండుకున్నాను అని చెప్పి చెప్తే మరి నన్ను హెల్ప్కి పిలవచ్చు కదా ఇది అది అని అంటే నువ్వు ఎక్కడో ఉన్నావు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నువ్వు రాలేదు, సో సరేలే మనం ఎలా పిలుస్తామని చెప్పేసి లైట్ తీసుకున్నా అంటే నేను వచ్చుండేదాన్ని కదా ఇది అదని ఆ డిస్కషన్ నడుస్తుంది, సంథింగ్ తనేదో అంటది, దానికి తినేదో అంటాడు, దానికి ఆమె కోపం వచ్చి ఫుడ్ తింటూ ఉంటారనమాట, సో తీసుకెళ్ళి ఫుడ్ని పక్కన పెట్టేస్తుంది అనమాట తర్వాత తింటానని చెప్పేసి, దానికి సూర్యకి కొంచెం కోపం వచ్చి తినే ఫుడ్ని కాస్త డస్ట్బిన్లో పడేస్తారనమాట, అది నాకు అంత మంచి అనిపించలేదు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మామూలుగానే బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఫుడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అందరికీ లిమిటెడ్గానే వస్తుంది, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫుడ్ వేస్ట్ చేయడం చాలా తప్పని అనుకుంటున్నా, ఇంకా బిగ్గర్ వ్యూలో చూస్తే మామూలుగా కూడా ఫుడ్ వేస్ట్ చేయడం అన్నది చాలా తప్పు అని నా ఇంటెన్షన్, సో అందుకని అదొక్కటి నాకు నచ్చలేదు, కోపం వచ్చి ఉంటే తినకుండా పక్కనైనా పెట్టి తర్వాత తినుండొచ్చు, లేకపోతే ఏదైనా తినుండొచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేస్తుండొచ్చు, ఏదో ఒకటి వాళ్ళ మీద కోపం ఫుడ్ మీద చూపించాల్సిన అవసరం లేదు కదా అని నాకు అనిపించింది। సో అంతే ఆ డిస్కషన్ అక్కడికి అయిపోతుంది, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళా మాట్లాడితే అది నా ఫుడ్ నా ఇష్టము అని చెప్పేసి అంటాడనమాట ఆరోహితోటి, నేనేమన్నాను అని అడిగితే నువ్వు అంత చిన్నదానికి ఫుడ్ పడేయాలా, ఫుడ్ ఎక్కడైనా పడేస్తారా తెలుసు కదా, అసలు మామూలుగానే ఫుడ్ పడేయకూడదు కదా
అని అంటే ఇంకా నా ఫుడ్ నా ఇష్టం, ఇంకా నేను నాకు ఇష్టంగా వండుకున్నదాన్ని కూడా పారేస్తాను, నా కోపం వస్తే నేను ఏం చేయలేను ఇంకా అంటే ఏమో ఎట్లా అంటారు జనాలు, జనాలకు ఎలా వెళ్తుంది అంటే ఇంకా నేను ఏం చేయలేను ఇంకా అది నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. సరే అది ఒకటి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే రేవంత్ వాళ్ళ వైఫ్కి లాస్ట్ వీక్లో సీమంతం జరిగిందంట. సో రేవంత్ని మాత్రమే గార్డెన్లోకి పిలిచి చెయ్యి అదంతా చైరు పూలు పళ్ళు అవన్నీ పెట్టారనమాట, లైక్ సీమంతంకి కావాల్సినవన్నీ పెట్టి తనని బయటికి ఓన్లీ రేవంత్ని మాత్రమే గార్డెన్లోకి పిలిచి చెప్తారనమాట, ఇట్లా అయ్యింది సో తను మీరు లేరు కాబట్టి మీకు చూపిస్తామని చెప్పేసి టీవీలో చూపిస్తారనమాట. అంత చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు, అంతే కదండి ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషనే కదా, తను ఉండాల్సిన టైంలో లేకుండా ఉన్నాడు కదా అని చెప్పేసి తను ఎమోషనల్ అవుతాడు. అది చూడడానికి కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది మనకు కూడా. తర్వాత చూసిన తర్వాత అక్కడ చెప్పాను కదా ఫ్రూట్స్ అవన్నీ స్వీట్స్ అవన్నీ పెట్టాలని చెప్పేసి, సో తన తరపున వాళ్ళ వైఫ్కి పంపిస్తాను అని చెప్పేసి చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ పంపిస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో టీవీకే అది ఆమె వాళ్ళ వైఫ్ ఫోటో అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటారనమాట టీవీలో. సో దానికే బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ ఫోటోకి ఇంకా అవన్నీ పంపిస్తారనమాట. సో అలా కొంచెం ఎమోషనల్ మూమెంట్ చాలాసేపే కొంచెం ఆ ఎమోషన్ అదంతా క్యారీ అవుతుంది చాలాసేపు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు. అప్పుడు బెడ్రూమ్లో రేవంత్ అందరూ డిస్కషన్స్లో ఉన్నప్పుడు రేవంత్ ఇలా పడుకుంటాడనమాట, నిద్రపోయాడో లేదో మనకు తెలియదు కానీ కళ్ళు అయితే మూసుకుంటాడు. సో అప్పుడు ఇంకా కుక్కలు అరుస్తాయన్నమాట. ఇంకా అట్లా నేను పడుకోలేదని చెప్తాను కానీ పడుకున్నాడు, సరేలే పనిష్మెంట్ చేస్తానులే అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇంకా అక్కడతో అది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్కి నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి అని అంటే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా ఎవరెవరైతే క్యాప్టెన్సీకి కంటెండర్సో వాళ్ళంతా కూడా వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ పెడతారనమాట. యాక్చువల్గా ఇది గేమ్ పేరు ఏంటంటే పంచిపడుద్ది, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇట్లా లైన్గా పెడతారు. ఏం చేయాలి అని అంటే అక్కడ ఒక రెడ్ ఎల్లో లైన్ వెనక ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ కాదో వాళ్ళు నించొని ఉండాలి. బజర్ ప్లే బజర్ రావంగానే వాళ్ళంతా రన్ చేసుకుంటూ వచ్చేసి గ్లౌజ్ని తీసుకోవాలన్నమాట. బాక్సింగ్ గ్లౌజ్ ఉంటుంది కదా, ఆ గ్లౌజ్ని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. ఏం ఆపర్చునిటీ అని అంటే ఎవరైతే క్యాప్టెన్ అవ్వకూడదు అని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు ఆ ఫోటోని పంచ్ చేసి రీజన్ చెప్పి ఇతను క్యాప్టెన్సీ అవ్వద్దు అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఎవరైతే అది క్యాచ్ చేసి పంచ్ చేసి రీజన్ చెప్పి పంచ్ చేస్తారో వాళ్ళు ఈ దానికి సంచాలక అనమాట ఈ గేమ్కి. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ జరిగే వాళ్ళంతా కూడా ఇంకా ఎలిమినేటెడ్ అనమాట. ఒక్కసారి పార్టిసిపేట్ చేసి పంచ్ చేసిన తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఈ గేమ్ ప్రాసెస్. ఫస్ట్ రేవంత్ చేస్తాడనమాట. రేవంత్ ఎవరిని చేస్తాడంటే రాజ్ని చేస్తాడు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయ్యావు కదా అని చెప్పేసి అది మెయిన్ రీజన్ అనమాట. సెకండ్ ఎవరు చేస్తా ఎవరంటే సూర్య వస్తాడు. సూర్య వచ్చేసి వాసంతిని చేస్తాడు. ఎందుకు అని అంటే అది ఇనిషియేటివ్ తీసుకొని ఏదైనా డిస్కషన్లోకి మీరే రావాలి, నన్ను పిలవట్లేదు ఇది చేయట్లే అనడం నాకు కరెక్ట్ కాదనిపించింది అని చెప్పి తను రీజన్ చెప్తాడు. తర్వాత ఆది వచ్చేసి అర్జున్ని నామినేట్ చేస్తాడు. తర్వాత ఎందుకు అంటే గేమ్ సరిగ్గా ప్లే చేయట్లేదు అన్న ఒక రీజన్ తోటి చెప్తాడు. తర్వాత వచ్చేసి ఆదిత్య గారేమో ఫైవ్ మన్ చెప్తారు. ఫైవ్ మన్ ఎందుకు చెప్తారు అని అంటే యాక్చువల్గా గ్లామ్ ప్యారడైజ్ హోటల్ వాళ్ళు ఇద్దరిని తీసేయాలి కదా, హోటల్ వర్కర్స్ని బీబీ హోటల్లో వర్క్ చేసే వాళ్ళని ముగ్గురిని వాళ్ళ అండర్లోకి తీసుకొని ఇద్దరిని ఎలిమినేట్ చేయండి అని చెప్తారు కదా. సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆదిత్య గారిని కూడా తీసేస్తారు ఎందుకంటే బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి. సో నువ్వు వాళ్ళ బెస్ట్ ప్లేయర్ అని చెప్పి తీసేయడం నాకు నచ్చలేదు అందుకని చెప్పి అంటారు అనమాట. సో అది రీజన్ చెప్తారు. దాని తర్వాత చంటి గారు గ్లౌజ్ తీసుకుంటారనమాట. తను ఎవరిని చేస్తారంటే గీతుని చేస్తారు. గీతుని చేస్తే రీజన్ చెప్పాలి కదా, ఆ రీజన్ ఏం చెప్తారు అని అంటే క్యాప్టెన్సీలో భయపెట్టి చేయాలి, బతిమలాడి చేయాలి, అట్లా కన్విన్సింగ్గా చేయాలి, అట్లా మంచిగా మాట్లాడాలి, తిట్టే కదా తిట్టినా మంచిగా మాట్లాడుతూ పనులు చేయించుకోవాలి, అలా మాట్లాడడం నీకు తెలియదు కదా
తన అంత కన్విన్సింగ్ గా అంత బుజ్జగిస్తూ మాట్లాడే క్యారెక్టర్ కాదు కదా అని చెప్పేసి తన ఇంటెన్షన్ అన్నమాట. సో దానికి తక్కువ గీతు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటుంది చంటి వచ్చారు అని. అంటే చంటి విన్ అవుతే గీతుకే వేస్తారు అన్నది అది ఆల్రెడీ తను ప్రిడిక్ట్ చేసింది అనమాట. సో ఇంకా తను తీసుకుంది కానీ కొంచెం కచ్చలాగా తను ఏమంటది అంటే గేమ్ ఆడని వాళ్ళు నా గురించి మాట్లాడటం చాలా కామెడీగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. సో అది ప్రొవోకింగ్ గా కావాలని చెప్పాను అని కూడా అంటది. అక్కడ కొంచెం డిస్కషన్ గొడవ అట్లా అవుతుంది అట్లా అయిందనమాట. ఒక బాగానే అయింది ఇంకా అది ఇంకా లైట్ అయిపోయిన తర్వాత ఆదిత్య గారితో ఇదే డిస్కషన్ చెప్పాను కదా నాకు ఇవ్వలేదని బాధగా ఉంది అంటే అక్కడ తన రీజన్ చెప్పడం అది జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడతోటి అయిపోతుంది. మధ్యలో ఏమవుతుంది అంటే వర్షం పడుతుంది అని చెప్పేసి ఈ టాస్క్ అంతా లివింగ్ ఏరియాలోకి మారుస్తారనమాట. సో చంటి గారు ఆదిత్య గారు ఈ టాస్క్ ని లోపల చేశారనమాట. అది ఇక్కడ జరిగింది. దాని తర్వాత చంటి గారి గురించి గీతు రేవంత్ కి చెప్తారనమాట. నేను ఒకటి చెప్పాను నీకు, నేను ఇది చెప్పాలనుకోలేదు కానీ కచ్చతోటి ఇప్పుడు చంటి గురించి చెప్తున్నా మీకు, చంటి మీద కచ్చతోటి చెప్తున్నాను. అదేంటి అని అంటే మీరు ఏదో మాట్లాడినప్పుడు అక్కడ ఏదో డిస్కషన్లో ఏదో మాట్లాడినప్పుడు మీతో మంచిగా మాట్లాడి మీరు వెళ్ళిపోయిన తర్వాత వాడిని ఎవరికైనా చూపించండిరా అలా వదిలేకండిరా అని చెప్పేసి ఇలా చెప్పాడు అని చెప్పేసి అంటదన్నమాట. అని చెప్పేసి బ్యాక్ బీచింగ్ కామనే కానీ కానీ ముందు మంచిగా తర్వాత అట్లా బ్యాడ్గా మాట్లాడాడు అని చెప్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. అది కూడా తను క్లియర్గా చెప్తుంది అనమాట. ఏంటి అంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నేను కచ్చతోటి చెప్తున్నాను ఇప్పుడు అని చెప్పి చెప్తుంది అనమాట తను. సో ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ గేమ్ ఇంకా ఉంది, ఫర్దర్గా ఇంకా కంటిన్యూ అవుతుంది రేపు అని చెప్పేసి బిగ్ బాస్ ఆ గేమ్ని క్లోజ్ చేస్తారనమాట అక్కడికి. సో ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి.